నేను ఆదామును ఈ భూమి మీద దేవుని చేత సృష్టింపబడిన మొదటి మనిషిని. నేను చేసిన పనుల వలన ఈరోజు ప్రతి మనిషి వాటి పరిణామాలను ఎదుర్కొంటున్నాడు. అవి ఏంటంటే, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం నుంచి పండు తినుట. దేవుడు నన్ను మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం నుండి పండు తినవద్దని ఆదేశించారు, కాని నేను అవిధేయత వలన హవ్వతో కలిసి ఆ పండు తిన్నాను. ఇది ఘోరమైన పాపము కనుక ఏదేను తోట నుండి మేము బహిష్కరింపబడ్డాము. నా తప్పుకి దేవుడిని నిందించుట. దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు, నేను మీరు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు పండు తీసుకొచ్చి ఇచ్చింది అని హవ్వని మరియు దేవుడిని కూడా నిందించాను. బాధ్యత నిర్వహించడంలో విఫలం అయ్యాను. నా పాపానికి నేను బాధ్యత వహించకుండా ఇతరుల మీదకి నెట్టేయాలని ప్రయత్నించాను. దేవుని నుంచి దాచడం. నేను, హవ్వా, ఎప్పుడైతే ఆ పండు తిన్నామో మాకు మంచి చెడుల తెలివి వచ్చింది, మేము దేవుడి నుంచి దాక్కున్నాము. ఇది భయం మరియు అవిధేయతకు ఆధారం. నా కుటుంబ నాయకత్వ బాధ్యతను నిర్వహించడంలో విఫలం అయ్యాను. హవ్వా సర్పం వల్ల మోసపోయి పండు తిన్నప్పుడు నేను తనను ఆపకుండా నేను కూడా ఆ పాపంలో భాగమయ్యాను. నా ఈ చర్యల నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే, విధేయత యొక్క ప్రాముఖ్యత. నేను చేసిన పాపము దేవుని ఆజ్ఞ పట్ల అవిధేయతకు ఫలితము. అందుకే దేవుని ఆజ్ఞలు మరియు సూచనల పట్ల విధేయత కలిగి ఉండాలి, అంటే వాటిని తప్పకుండా పాటించాలి. మన తప్పులు మరియు పాపములకు మనమే బాధ్యత వహించాలి. నాలాగా మీరు మీ తప్పులను లేదా పాపములను ఇతరుల మీదకి నెట్టకూడదు. వాటికి మీరే బాధ్యత వహించి, అనగా వాటిని ఒప్పుకోవాలి. పాపము యొక్క పరిణామాలు. నేను చేసిన పాపముకు ఏదేను తోట నుండి వెళ్లబడ్డాను మరియు సమస్త మానవాళి మేము చేసిన పాపానికి బాధితులయ్యారు. పాపము ఎప్పుడు చెడు పరిణామాలకు దారితీస్తుంది మరియు మన వినాశనానికి కూడా. కుటుంబ నాయకత్వవాం యొక్క ప్రాముఖ్యత. నేను హవ్వని పండు తినకుండా ఆపకుండా నేను కూడా కలిసి తిన్నాను. మనం ఎప్పుడు మనవారు పాపము చేయకుండా ఆపాలి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. పశ్చాత్తాపం మరియు క్షమాపణ యొక్క అవసరం. నా తప్పుని దేవుడు క్షమించారు. మనం చేసిన తప్పులకి దేవుని యొద్ద మనం పశ్చాత్తాపపడి క్షమించమని ప్రార్థన చేయాలి. మరలా ఆ పాపములను ఎప్పటికీ రిపీట్ చేయకూడదు.